సభాయి నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీమతి సూర్యపల్లి నందగారు, హైకోర్టు జడ్జి, మరియు ఈనాటి కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేసినటువంటి శ్రీ బండి శ్రీనివాస్ రఘువీర్ గారు, చైర్మన్ ప్రైమ్ 9 న్యూస్, మరియు రవిచరణ్ గారు. అలాగే ఈ కార్యక్రమానికి మూలకర్త, కర్మ కర్త క్రియ అన్నీ తానై గత దశాబ్ద కాలంగా విశ్వగురు అవార్డ్స్ కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి సత్యవలు రాంబాబు గారికి, ఈనాటి అవార్డీస్ మరియు ఆహూతులైనటువంటి మీ అందరికీ కూడా విశ్వగురు అవార్డ్స్ తరఫున స్వాగతం, సుస్వాగతం. అన్వేషణ చైతన్యానికి నిదర్శనం, స్తబ్దత జడత్వానికి సంకేతం అంటారు. అన్వేషణ అనేటువంటిది మనల్ని ఎప్పుడు కూడా నవనవోన్మేషం వైపు నడిపిస్తూ నిత్య చైతన్యవంతులుగా, నిత్య నూతనంగా, నిత్య విజయపదంలో నడిపించేటువంటి విధంగా మన భవిష్యత్తును నిర్మిస్తుంది. తనకు ఎదురైన అనుభవాలకు కుంగకుండా, తాను తనకు నచ్చిన కళలో ఒక కొత్తదనాన్ని సృష్టించి ప్రపంచానికి ఆ కొత్తదనాన్ని అందించి ముక్కు ద్వారా చిత్రకళను చేస్తూ వినూత్నమైనటువంటి రీతిలో వరల్డ్ రికార్డ్స్ని సృష్టిస్తూ ముందుకెళ్తూ, తాను మాత్రమే కాదు తనతోటి కళాకారులు, తనతోటి మిత్రులు ఎందరో కూడా సమాజంలో వారి వారి రంగాల్లో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్లలో ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని సమాజానికి తెలియజేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో, ఒక వ్యక్తి చైతన్యవంతుడైతే ఆ వ్యవస్థ చైతన్యవంతం అవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఆయా వ్యక్తులు వారి వారి రంగాల్లో నిష్ణాతులై వారి వారి ప్రతిభను చాటినప్పుడు, వారి ప్రతిభను చూస్తూ, వారి యొక్క నడవడికను చూస్తూ, ఆ నడవడికలో మనం వెళితే కూడా విజయపదాలను చేరుతామనేటువంటి మార్గదర్శకులుగా, దార్శనికులుగా నిలుస్తున్నటువంటి ఈనాటి అవార్డీస్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ వేదికపై నుండి స్వాగతం తెలియజేస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. ప్రతి మానవుడు వాడు ప్రతి లేని మానవుడు, ప్రతిభ కానట్టి ధీ ప్రతిభా సుధార్ణవుడు. ప్రతి మానవుడు కూడా ఈ సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ శక్తిని గుర్తించి దాన్ని చైతన్యవంతం చేసి ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యవస్థను, ఒక సమాజాన్ని, ఒక దేశాన్ని జాగృతపరిచి ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది వారి వారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనకు సాధ్యమవుతుంది. ఆ జాతి కానీ, ఆ వ్యవస్థ కానీ ముందుకు నడుస్తుంది. ఈ యొక్క కార్యక్రమాలు కేవలం ఏదో ఎవరో ఓ పని చేశారు, లేదా ఎవరో అప్లై చేసుకున్నారు, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాము అనేటువంటి ఒక దృక్పథంతో చేసింది కాదు. ఈనాటి అవార్డీస్ అందరూ కూడా వారి వారి విభాగాల్లో అత్యున్నతమైనటువంటి విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి సొసైటీ లోపల. సో అలాంటి వాళ్లను ఏరి కోరి సమకూర్చి ఒక మాలికలాగా, ఒక హారంలాగా, నవరత్నాలను ఒక పొదిగినటువంటి హారంలాగా ఈ నోడు ఈ యొక్క వేదికకు, ఈ యొక్క గెలాక్సీలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే వీళ్ళు ఈనాటితోటి మరింత బాధ్యత పెరిగి తాము నడుచుకునేటువంటి యొక్క పరిస్థితిని కూడా కల్పిస్తున్నారు సత్యవోలు గారు. ఎందుకంటే ఒకరోజు అవార్డు తీసుకున్న తర్వాత దానికి ఇంకా పరిపూర్ణమైనటువంటి న్యాయం చేయాలనేటువంటి ఒక తపన కలుగుతుంది ప్రతి వ్యక్తి లోపల. ఆ తపనే మనిషిని, వ్యక్తిని, వ్యవస్థను, సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. అంటే ఈ దృక్పథంతో ఒక వ్యక్తి నుండి వ్యవస్థను, వ్యవస్థ నుండి దేశాన్ని అద్భుతమైన పదంలోకి తీసుకెళ్లి వాళ్లలో ఉండేటువంటి చైతన్యాన్ని ఇంకా విజయవంతంగా సమాజానికి అందించాలనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి లక్షణంతో, మహోన్నతమైనటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని రూపొందించి
చేస్తున్నటువంటి సత్యవోలు రాంబాబు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈనాడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. శ్రీ సూర్యపల్లి నందగారికి నా హృదయపూర్వక నమస్కారం. మ్యామ్, నేను వెళ్ళి అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసి మీరు ఈరోజు ఇచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఈవెంట్ చైర్మన్ సారంగపాన్ గారికి, అలాగే ప్రైమ్లైన్ సీఈఓ ప్రైమ్లైన్ టీవీ న్యూ ఛానల్ చైర్మన్ శ్రీ బండి శ్రీనివాస్ రఘువీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ప్రైమ్లైన్ హెల్త్ సీఈఓ కిషోర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అది ఇక్కడ వచ్చిన మహానుభావులు అందరూ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు. ఇక్కడ కూర్చున్న అందరూ చిన్నవాళ్ళు ఎవరు లేరండి. అంత అద్భుతమైన వ్యక్తులు ఇక్కడ వచ్చి ఈరోజు అవార్డు తీసుకుపోతున్నందుకు చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఇస్తున్నందుకు, మీరు అందుకుపోతున్నందుకు. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క అద్భుతాలండి. నేను ఈ సంస్థ నేను 2015 జూలై 21 స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గిన్నీస్ రికార్డ్ అంటే తెలుసు, అలాగే లింకా బుక్ అంటే తెలుసు. బట్ ఎక్కువ క్రేజ్ ఉన్నది ప్రపంచవ్యాప్తం చూసుకుంటే గిన్నెస్ రికార్డ్ ఒక వేరే కంట్రీ నుంచి వచ్చేదానికి. అందరూ కూడా ఒక 70-80 సంవత్సరాల రన్ చేస్తుంది అది. అంటే టాలెంట్ రికగ్నైజ్ చేస్తూ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుంది ఆ సంస్థ. అలాగే ప్రపంచంలో తీసుకుంటే భారతదేశం ప్రపంచ దేశాలకు దిక్చూసి ఒక కల్చర్లో చూసుకున్నా కానీ, మేధస్సులో చూసుకున్నా కానీ, ఎలా చూసినా కానీ చేసినా కానీ, ఇవాళ ప్రపంచవ్యాప్తం కూడా మన మూలాలు సైంటిస్టులు వెలిగితీస్తున్నారు. అంటే ఏ చరిత్ర లేనప్పుడే భారతదేశంలో ఒక మంచి గొప్ప చరిత్ర ఉంది. అలాంటి భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకి మనం ఎందుకు సర్టిఫై చేయకూడదు, భారతదేశం సంస్థ నుంచి మేము రికార్డు తీసుకున్నాం అనేది మనం ఎందుకు చేయకూడదు తలంపే నాతో ఒక 12 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తా దాని మీద. వాటి లీగాలిటీ ఏంటి, ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది రీసెర్చ్ చేసి నేను అది కూడా చేయడానికి నేను సుధాక చిత్రకారుణ్ణి. నాకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం ఇష్టం. భగవంత ఇచ్చిన వరం నాకు అది, దాన్నే వృత్తిగా పెంపొందించుకున్నాను. అలాగే దాంట్లో ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళిన తర్వాత నాకంటే ఏం చేయగలుగుతాను, ప్రపంచంలో ఆలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నేనేం చేయగలుగుతాను అని ఆలోచించి అనుసరికి ఒకసారి వచ్చిన ఆలోచనే ముక్కుతో పెయింటింగ్ చేయడం అనేది. విజిబుల్గా మీరు చూస్తుంటే మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ సచివాలు రాంబాబుని కొడితే మీకు వీడియోస్ వస్తుంటాయి. చాలా బ్లర్ అయిపోతుంది, దగ్గరకు ఉంటే బ్లర్ అయిపోతుంది, కనిపించదు, విజనరీ ఉండదు. దాన్ని సాధించేస్తే ఎలా ఉంటుందని ఆలోచనే చాలా కష్టపడి చేసి ఒక ప్రక్రియ ఒక మూలాన్ని తీసుకొచ్చాను. ఆ ప్రక్రియను ఒకప్పుడు గిన్నీస్కి అప్లై చేస్తే ఇది ఎక్కడా లేదు బట్ టైం పడుతుంది అని చెప్పి 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయిపోయింది. ఒక ఆలోచనతోనే ఆ టైంలోనే ఏ టాలెంటెడ్ పర్సన్స్ కానీ మా సరైన టైంలో సరైన ఎంకరేజ్మెంట్ ఉంటే అద్భుతాలు క్రియేట్ చేస్తారు. అదే ఎనర్జీ నెగిటివ్గా వెళ్ళిందంటే దేశానికి చాలా నష్టం వాటిల్తుంది. బట్ కష్టపడేవాళ్ళు కానీ, సమాజం ఉపయోగపడేవాళ్ళు కానీ, ప్రొఫెషనల్ డెవలప్ అయ్యేవాళ్ళు కానీ ఎంకరేజ్ చేయడం అనే బాధ్యత మన అందరికీ ఉంది. మనమే చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో సంస్థ అది లీగల్గా ఉండాలి, ఎంకరేజ్మెంట్గా ఉండాలని చెప్పి ఒక లిమిటెడ్ కంపెనీకి స్టార్ట్ చేసి ఇక అవార్డ్స్ రికార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడాను, మన దేశంలో కాకుండా ప్రతి దేశం కూడా నామినేషన్ మాకు రెగ్యులర్గా వస్తున్నది. బట్ అది 10 సంవత్సరాల్లో మేమంతా నిబద్ధతకి వెళ్తున్నామంటే మాకు నెలకు వచ్చేపాటికి 4,000 మెయిల్స్ వస్తుంటాయి అప్లై చేసుకున్న రికార్డ్స్కి. కానీ చాలామందికి ఏంటంటే రికార్డ్స్కి అవార్డ్స్కి వేరియేషన్ తెలియట్లేదు. ఆ యొక్క దృక్పథంతోనే ఈ 10 సంవత్సరాలు మేము ఇచ్చింది కేవలం 60 మాత్రమే ఇచ్చాము రికార్డ్స్ అనేది. కొన్ని వేల నుంచి అంత స్క్రూటినీ చేసేస్తున్నాము, ఆ టాలెంట్ ఆ డెప్త్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే ఇక రికార్డ్స్కి అయితే ఇవ్వలేకపోతున్నాం కానీ చాలామంది నిరుత్సాహపడవచ్చు టాలెంట్ ఉన్న వాళ్ళని ఉద్దేశంతోనే ఈ అవార్డ్స్ అనేది కూడా మేము ప్రతి సంవత్సరం కూడాను డిఫరెంట్ అకేషన్స్కి మనల్ని మోటివేషన్ క్రియేట్ చేస్తూ జనవరిలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ అని ఒక అవార్డ్స్ ఫంక్షన్ చేస్తున్నాము. అలాగే తర్వాత మనం కల్చర్ని ప్రమోట్ చేస్తూ ఉగాది పురస్కార అవార్డును చేస్తున్నాము. అలాగే స్త్రీ శక్తిని ప్రోత్సహిస్తూ ఉమెన్స్ అవార్డ్స్ కూడా చేస్తున్నాము. అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వెర్సెడ్ బ్లూమ్ అనేక టైటిల్ పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక టైటిల్తో వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. అలాగే ఇప్పుడు కామధేను మొట్టమొదటిసారిగా కామధేను అవార్డు అనేది ఈ సంవత్సరంతో స్టార్ట్ చేస్తాం. ఇక నాకేంటంటే నాకు మీ అందరికీ దేశభక్తి అంటే వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి మన కల్చర్ని ప్రమోట్ చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు మాసివ్గా మన జనరేషన్ కూడా ఏంటంటే క్రేజీ ఎక్కువ ఉంటుంది సొసైటీలో.
నేను ఫారెన్ ఉన్నంటే క్రేజీ చెప్పుకుంటారు, బయటికి వెళ్ళి వచ్చిన క్రేజీ చెప్పుకుంటారు, కానీ ఇక్కడే అసలు మూలాలు ఉన్నాయని చెప్పి చాలామందికి ఇప్పుడు జనరేషన్కి అర్థం కావట్లేదు. అది ఒక మాసివ్లో వెళ్ళినప్పుడే ఇలాంటి రికార్డ్స్ కానీ చేసినా కానీ చాలామందికి అర్థమవుతుంది. అదే ప్రక్రియలో లాస్ట్ ఇయర్ మేము ఇండియా మొత్తం మీద మీకు మనకు అశోక్ చక్రంలో 24 స్పోక్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు. ఒక్కొక్క స్పోక్లో ఒక మీనింగ్ఫుల్ ఉన్న ఒక అర్థం వచ్చే విధంగాను 24 అర్థాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఎవరికి తెలియదు. ఒక ఆలోచనను 14th మన తెలంగాణ గవర్నమెంట్ విద్యాశాఖ నుంచి సపోర్ట్తో దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 9-10 మధ్యలో 2 crore మెంబర్తో ప్లెజ్ చేయించాను. అంటే వాళ్ళకి మానసిక పరిపక్వత కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ పిల్లల నుంచే మైండ్ థాట్ ప్రాసెసింగ్ చేంజ్ అయ్యగలిగితే చాలా అద్భుతాలు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, మన పనులు ఎప్పటికప్పుడంటే చాలా బిజీ ఎవరికి చూసినా చేసినా కానీ మనకు మనం టైం ఇచ్చుకుంటున్నా లేదా ఆలోచిస్తే నథింగ్, పడుతున్నా వెనక పడుతున్నాం, డబ్బులు వెనకాలనో లేదా ఇంకోటో రెస్పాన్సిబిలిటీ అని ఇంకోటి పడుతున్నాం, కానీ మనం ప్రశాంతంగా ఉన్నది చాలా తక్కువ టైం ఇచ్చేసి అది అట్లీస్ట్ కొన్ని పాజిటివ్ మైండ్స్ ఉన్నవాళ్ళు కానీ పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నవాళ్ళు కానీ ఆ పిల్లల్లో చైతన్యం కలిగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒకసారి 22,000 మెంబర్స్ పర్యావరణం మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ హెన్స్ ఇండియా విశ్వగురు కలిపి స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఎవరైనా సరే థాట్ ప్రాసెసింగ్ చేంజ్ చేయగలిగితే ఎందుకు పరివారం గురించి మనం ఎందుకు చేస్తున్నాము, ఎందుకు ఆలోచిస్తున్నాము, ఏం కావాలి, అసలు ఆక్సిజన్ లేకపోతే ఏంటి, ముందు ఎలా ఉంటుంది, వాట్ ఇస్ అవర్ విజనరీ అనేది పిల్లల నుంచే మనం చైతన్యం తీసుకెళ్తుంటే చాలా అద్భుతంగా దేశం ముందుకెళ్ళడానికి బాగుంటుంది. ఇలాగ ఎన్నో రంగాల్లో ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఉన్నవాడు ఒక్కొక్కళ్ళు ఎంఎం శ్రీలాగ్ గారు అద్భుతంగా పాడారు. మన ఇండియాలో 1 and only లేడీ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మేడం, ఇది చాలామంది తెలియదు, చాలామంది ఉన్నారు కదా అనుకుంటుంటారు చేసుకుంటారు. అంత మనం ఎందాక చూసాం వారు వాయిస్ కానీ ఇది కానీ చేసుకుని చాలా అద్భుతం గాను చక్కగా జోల పడినట్టు అద్భుతంగా పాడారు. అలాగే మన కొండరరావు దంపతులు ఎస్పి గారు, ఆయన వృత్తిరీత్యా సూపర్ పోలీస్ కానీ మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ చాలా అద్భుతంగా అసలు ఊపిరి బిగపట్టుకున్నాను అంతసేపు వాయించడం అంటే ఎంత టాలెంట్ ఉండాలో ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లల గురువు లాంటి ఊదరానకే చేయడాకే పట్టేస్తుంది కానీ చాలా అద్భుతంగా రీల్ అది పూర్వజన చెప్తాం సార్. మీ అందరికి కూడా కళాకారులందరూ కూడా చేసిన కానీ వారు ఇంకా మన ఓఎస్డి ప్రభాకర్ గారు వారి వృత్తిరీత్యా గవర్నమెంట్ ఆఫీసులో స్టేట్ గవర్నమెంట్లో ఓఎస్డిగా చేస్తున్నారు కానీ ప్రభుత్వ రీత్యా మంచి రైటర్. వారు చాలా ఇప్పుడు 25 బుక్స్ రాశారు. కొత్తగా ట్రాన్జర్స్ మీద తెలుగులో మొట్టమొదటిగా బుక్ రాసిన వ్యక్తి మన ప్రభాకర్ గారు. అలాగే డాక్టర్ అంజయ్ గారు కర్నూలు మెడికల్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు, వారు కొన్ని వేల మందికి ప్రోత్సహిస్తూ చేసుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ చదివిస్తూ ఇచ్చేసుకుంటూ చాలా చాలా అద్భుతాలు చేస్తున్నారండి. అలాగే మన మధ్యలో సుభాన్ ఖాన్ గారని ఈ మధ్య మీరు న్యూస్ అన్ని చోట్ల న్యూస్ వినే ఉంటారు. ఖమ్మంలో మన వరదలు వచ్చినప్పుడు ఒక జేసీపీ డ్రైవర్ 9 అతని ప్రాణాలు లెక్క చేయకుండాను 9 ప్రాణాలు కాపాడాడు. ఆ వ్యక్తి కూడా మన సుభాన్ గారు ఒక్కసారి ఉంచవలసింది కూర్చున్నామండి. సుభాన్జీ అందరూ కొద్దిగా గట్టిగా క్లాప్స్ కొట్టి ఇచ్చేస్తున్నామండి. ఎందుకంటే మనం ఆస్తులు అంతస్తులు పేర్లు అన్ని ఎండ్ల కొడుగాను ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రాణానికి అండి. ప్రాణం ఉంటే కదా ఏదైనా సరే, ప్రాణం లేకపోతే నథింగ్. సో అలాంటి ప్రాణాన్ని కూడా ఇదిగా పెట్టే సార్ 9 జీవాలు కాపాడండి, వాటర్లోకి వెళ్ళి చేసి ఏదైతే నేను ఉంటే ఉంటాను లేకపోతే అని చెప్పేసి అలాంటి బ్రేవర్ ఉన్న వ్యక్తుల ముందు చాలా చాలా తక్కువ అలాంటి వాళ్ళు అందరు చేసినా కానీ. ఇలాగే కార్తిక్ గారు ఒక ఎంటర్ప్రీనర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సొసైటీకి. మనం బతుకున్నా లేదా మన వారికి ఏదో జాబ్ చేసుకుని ఉన్నావా లేదా అనేది కాకుండాను చాలామంది కొన్ని వందలు మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాము, కొంతమంది జీవితాలు నిలబడగలుగుతాము అనే ఉద్దేశంతో ఒక డేర్ కావాలి చాలా వ్యాపారం చేయాలంటే. అంత చిన్న విషయం కాదు, మీ అందరు తెలిసిందే ఇచ్చేసింది కానీ ఒక ప్రొఫెషనల్ కానీ మాలని ప్రొఫెషనల్ కానీ అంటే మా ప్రొఫెషనల్ వరకు చూసుకుంటే సరిపోయి చేసుకుంటే కొన్ని బిజినెస్ పెట్టే సక్సెస్ అవుతా లేదా ఉంటాం లేదని ఇది చేశాను. అలాంటి అతి తక్కువ చిన్న ఏజ్లో అతి తక్కువ కాలంలో చెన్నై పట్టణం కాఫీ షాప్ వచ్చి మీరు అందరూ వినే ఉంటారు. అది ఒక సౌత్ ఇండియా మొత్తం మీద 120 బ్రాంచెస్ వరకు పెట్టి కొన్ని వందల మంది కంప్లైంట్ చేస్తూ చాలా అద్భుతంగా రన్ చేస్తున్నారు, వారిని ఎంపిక చేసుకుని జరిగింది. అలాగే చెస్లో గణేష్ గారు అని చెప్పి ఇంటర్నేషనల్ ఛాంపియన్ వారు గణేష్ గారు ఎంతోమంది పిల్లల్ని ప్రొడ్యూస్ చేశారు.
అలాగే భరతనాట్యం చూసుకుంటే రవికుమార్ గారు, వారు ఎక్స్పెరిమెంట్లు అంతా కూడా పిల్లల్ని వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేయడం కానీ టాలెంట్ రికగ్నైజ్ చేసుకుని బయట తీసుకొస్తూ రీసెంట్గా ఒక ఈవెంట్ చేశారు. ఒక పాప 25 మినిట్స్ నాన్ స్టాప్గా 25 కేజెస్ నడుము కట్టుకుని 12 ఇయర్స్ గర్ల్ రివర్స్ స్కేటింగ్ చేసుకుంటూ డాన్స్ చేస్తూ జాతీయ గీతాలు జాతిభక్తి గీతాలు పాడుతూ 25 మినిట్స్ నాన్ స్టాప్గా చేసిందండి. దానికి మా రికార్డ్స్ కూడా మేము ఎప్పుడో ఇచ్చాము, ఇవ్వడం జరిగింది. అలాంటి మిరాకిల్స్ ఎంతోమందిని రవికుమార్ గారు ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే కళ్యాణి గారు అని చెప్పి విజయవాడ అండి, మీకు తలాసేమియా తెలుసు కదా, అందరు కూడాను బ్లడ్ రెగ్యులర్ కావాలి. రెయ్యం బగలు ఆవిడ కొన్ని కొన్ని దత్త తీసుకుని చేసుకుని వాళ్ళకి అందించే విధంగా రెగ్యులర్గా కొన్ని వేల ఇవి బ్యాక్స్ అవి బ్లడ్ అన్నది చేస్తూ నిరంతరం దాని మీద చేస్తుంటారు. నేను ఆవిడని ఇలా సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే విజయ్ అని ఉదల విజయ్ అని చెప్పి రోయింగ్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చండి, రోయింగ్లో అంటే ఆయన ఏపీ కోచ్గా చేశారు. అలాగే 2 గోల్డ్ మెడల్స్ కొట్టారు నేషనల్ నుంచి. విజయ్ గారు ఒకసారి నుంచోండి మీరు కూడా. చాలామంది ఇచ్చేస్తారు. అలాగే జీవితం మొత్తం ప్రజా సేవకే ఉపయోగించి ఈ రోజులో కొన్ని కొత్తగా కూడా మీరు వినవచ్చు. మీ ఇచ్చిన కేటగిరీలో బెస్ట్ ఫాదర్ బెస్ట్ మదర్ కేటగిరీలో కూడా అవార్డ్స్ అనౌన్స్ చేశాము. మనోజ్ గారు ఒకసారి నుంచోండి సార్. మీరు డాక్టర్ మనోజ్ గారు అండి, ముదినేపల్లి. వారికి ఎందుకు ఇచ్చామంటే బెస్ట్ ఫాదర్ అనేది నెలల పిల్లలండి, పాప మదర్ లేరు. ఇప్పటి వరకు కూడాను ఎటువంటి అవగాహన లేకుండాను ఆ పిల్లని పెంచి డాక్టర్ చేశారు. తెల్ల లెగిస్తే సారకమలేనే పాప ఒక్కదే చేయడం కాదండి, ఆ ఊరు మొత్తం కూడా కరోనా టైంలో చూస్తే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మీకు ఏదన్నా చేసి నేను ఉన్నానని చెప్పి ఫీల్డ్లోకి వెళ్ళి ఫ్రీ సర్వీస్ చేయడం, డబ్బులు ఇచ్చేయడం, ఇప్పుడు కూడా వాళ్ళు 4 స్కూల్స్ దత్తత తీసుకోవడం వారు చేయడం కాదండి, ఆ పాప వైష్ణవి అంబులు వైష్ణవి అని చెప్పి ఆ పాపను కూడాను అదే సర్వీస్ చేసుకుంటూ ఆ ఊర్లో ఏదన్నా కానీ ఒక పెళ్లి కానివ్వండి, లేదా ఒక చావు కానివ్వండి, లేదా ఇంకోటి కావండి, ఎవరైనా ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వారికి ఈజీగా డొనేట్ చేసుకుంటూ చాలా డెడికేట్గా చేసుకొని ఎక్కడ మాకు మనోజ్ గారు ఉన్నారు ఇంకా ఇది లేదనే ఉద్దేశం ఇదిగాను ఆ ఊరు జనాభాకు ధైర్యంగా ఉంటారండి అంత గొప్పగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే మన గవర్నమెంట్ రాగానే అంతకంటే 2 ఎకరాలు అమ్మేసి గవర్నమెంట్కి నా దేశం నా రాష్ట్రం బాగుండాలని చెప్పి ఆయన కోట్ల కొలది ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కానీ చాలా ఏ మీటింగ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మనోజ్ గారిని భాగస్వామి కూడాను తోడు నీడుగా ఉంటూ చేసుకుంటూ ఎన్నో సవాలు చేసుకుంటూ ఒక 3 స్కూల్స్ అండి, పిల్లలనేమో ఒక బాబు ఒక అబ్బాయినేమో సుధీర్బాబు హీరో వాళ్ళ అబ్బాయి తెలుసు మీరు, ఒక అమ్మాయి డాక్టర్ అండి ఆమె పార్లలో ఉంటున్నారు. అది కాకుండాను దాదాపు 5-6 కోట్లతో 3 స్కూల్స్ కట్టి చేసి పిల్లలకి ఒక మిడిల్ క్లాస్ పిల్లలు కానీ ఇది కానీ ఇదిగా ఉండాలని చెప్పి ఉచితంగా ఇచ్చేస్తారు అండి. వాళ్ళకి వచ్చి అలాగే ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఫ్రీగా నడిపిస్తున్న చేస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలనే కాకుండా బయట పిల్లలని కూడా తల్లిగాను అది చూసుకుంటూ ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మదర్ క్యారెక్టర్లో మనకి అవార్డు జరిగిందని. ఇలాగా చాలామంది అద్భుతాలు చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా ఉన్నాయి. యాంకర్ పాటలు మీకు అవార్డు ఇచ్చినప్పుడు అనౌన్స్ చేస్తుంటారు. అలాగే ఇగ్నైట్ కాలేజీ అని చెప్పి కుక్కడి పిల్ల ఉందండి, దాంట్లో మా బాబు చదువుతున్నాడండి, నేను చదువుతున్నాడని చెప్పి నివ్వలే అవార్డు చేశాను. యాక్చువల్లీ అక్కడ ట్రీట్మెంట్ కానీ హోమ్లీ ట్రీట్మెంట్ కానీ ఫుడ్ 5-6 సార్లు నేను జాయిన్ చెప్తాను, 5-6 సార్లు అనస్పాడుకి వెళ్ళి మేము ఫుడ్ కూడా టెస్ట్ చేసామండి. ఇప్పుడు అంతా ఎక్కడికి పడితే అక్కడికి మనం చూస్తున్నామని కాలేజీలో వచ్చేసినాయి ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో, ఎంత కమర్షియల్గా ఉన్నాయి కానీ ఒక రియాలిటీగా లేవు. అలానే చాలా అద్భుతంగా మా ఇంట్లో కానీ బాగా చేసి పెడుతున్నారండి. అలాగే మా బాబు ఒక నార్మల్గా వెళ్ళిన బాబు ఇచ్చేసి ఇప్పుడు 92% వస్తుందండి ఇచ్చేసి, అంటే అంత కేర్ తీసుకుంటారు బాగా చేసి కానీ. అలాగే ఎక్కడికి వెళ్ళినా మౌతి తాకినా చాలా అద్భుతంగా వారు నడిపిస్తున్నారు. అలాగే కాటికలో రమేష్ గారు చైర్మన్ వచ్చారు ఇగ్నైట్ నుంచి అని చేశాను. అలాగే హోటల్ నుంచి కూడా తీసుకున్నాం ఒకటి కీజన్ హోటల్ అని చెప్పి, వాళ్ళది హాస్పిటాలిటీ చాలా అద్భుతంగా రన్ చేస్తున్నారు ఇచ్చేసి, అంటే ఒక్కొక్క కేటగిరీ చెప్తున్నారని ఇచ్చేసి. అలాగే కుసుమ భవన్ అని చెప్పి సోషల్ సర్వీస్ అండి, అనే రెండరింగ్గా సర్వీసులు చేసి చాలా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు ఇచ్చేసి. అలాగే రామ్ తెలక్ గారు అని చెప్పి గోమాతని సంరక్షించంటూ గోమాత మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇచ్చేస్తూ చాలా అద్భుతంగా వారు చేస్తున్నారండి. అలాగే వంశీకృష్ణ గారు ఛానల్లో చేసుకుంటూ కంటెంట్ రైటర్గా వారు ఎంతో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు.
గంట ఆనంద్ గారు వారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో చాలామంది కూడా సర్వీస్ చేసుకుని ఎంత అద్భుతాలు చేస్తున్నారని, డాక్టర్ డిఎస్ తేజ గారు వారు పాండమిక్ టైంలో చాలా అద్భుతంగా చేసాం కానీ ఆయన హెల్త్ స్టేట్ హెల్త్ ఆఫీసర్ అండి తేజ గారు వచ్చేసి రన్నింగ్ సర్వీస్ చేశారు వాళ్ళు. ఆయన ఫీల్డ్ వర్క్ వెళ్ళి అందరిని ఉత్సాహపరుస్తు చేసుకుంటూ కింద స్థాయి అధికారులు అందరూ చేసి చాలా అద్భుతాలు క్రియేట్ చేశారు. అలాగే సత్యాన గారు కాకినాడ నుంచి వచ్చారండి, వాళ్ళు వారు కూడా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లోనే అడ్మిట్గా చేసుకుని చాలా ఎంతో సర్వీస్ చేస్తున్నారని. అలాగే బొరుసు విజయరాణి గారు ఒక టీచర్గా ఉంటూ కొన్ని వేల మంది ప్రొడ్యూస్ చేస్తూ చాలా ఎక్కువగా చేశారని ఇచ్చేసి. అలాగే పెద్దింటి రామచంద్రాచారి గారండి, ఆ నిరంతరం ఉంటున్న చాలా చిన్నపిల్లల టైప్ అండి, ఎవ్రీ వీక్ ఏదో కొత్త అద్భుతాలు క్రియేట్ చేయడం వారి గురి మనశ్శాంతిగా ఉంటారని ఇచ్చేసండి. మా సంస్థ నుంచి వారికి ఇప్పుడు 60లో ఒక 2 రికార్డు వారే ఉంటాయండి, అంత అద్భుతాలు క్రియేట్ చేస్తుంటారు. ఆయన ఒక స్పిరిచువల్గా సోషల్ సర్వీస్లో ఒక మంచి 100 ఇక మన ఈ గ్రంథాలు కూడా ఆయన ఇచ్చేసండి. కేవీ రావు గారని ప్రైమ్లైన్ సీఓ గారు, వారి వేదిక మీద రామన్నా కానీ రావట్లేదు సార్, కానీ బిహైండ్ వర్క్ అంతా కూడా మాటలు ఉండే వారు ఇచ్చేసాయండి. చాలా ఎక్స్ట్రాగా చేసుకుంటే వర్క్ అని, కానీ ఎంతో సపోర్ట్ చేస్తూ మీరు అందరూ కూడా సార్ ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసాం కానీ బ్యాకప్ కూడా మీరు చేస్తున్నది చాలా కృతజ్ఞతలన్నీ కూడా ఇచ్చేసి అందరికీ కూడా. అలాగే మా సారంగ పాణి గారు, మా టీం సభ్యులని కృష్ణా శేషు గారు సెన్సార్ బోర్డు మెంబర్ అని వచ్చిన్నారు ఇచ్చేసాన్ని. అలాగే అదర్ టీం చాలామంది టీం ఉన్నారని చేస్తున్నారు, అందరూ కూడాను నా కృతజ్ఞతలండి వెనకాల నుండి నన్ను నడిపిస్తున్నాను చేసినందుకు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన జస్టిస్ సురేపల్లి నందా గారికి, అలాగే సారంగపాణి గారికి, రాంబాబు గారికి, డాక్టర్ కిషోర్ గారికి, ఈ అవార్డు గ్రహీతలందరికీ, ఇక్కడ విచ్చేసినందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సాధారణంగా ఇంత ఉన్నత శిఖరాలకు ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఎంతోమంది వాళ్ళ మనసులు అలిసిపోవటం సర్వసాధారణం. వాళ్ళని అప్రిషియేట్ చేసుకుంటూ ఒక చిన్న అప్రిసియేషన్, వాళ్ళకి ఎంతో ఎనర్జీ బూస్టర్ కింద ఉండి వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకునే అవకాశం ఉంటుంది. నిజానికి బాధ్యత సమాజంలో మనందరి పైన ఉంటుంది. ఇది ఆయన భుజాల మీద వేసుకున్న రాంబాబు గారు ఇంత మంచి ఈవెంట్స్ చేస్తూ ఇంత మంచి సోల్స్ మనందరికీ పరిచయం చేస్తాం, మనందరికీ గర్వకారణం. ఇప్పుడిప్పుడే చెప్తుంటే ఖమ్మం జిల్లా అప్పుడు అయిన ఇన్సిడెంట్, ఆ వీడియో నాకు ఇంకా గుర్తుంది. ఆ సార్ ఆ జేసీబీ మీద నేను ఆ వీడియో చూసి అనుకునేవాడిని, ఏంటి ఎంత డేరింగ్గా ఇట్లా వెళ్ళాడు ఈ మనిషి ఏంటి ఎట్లా అని నేను ఆయన్ని ఎప్పటి నుంచో అనుకున్నా అప్పుడు నేను. సో ఇంతమందిని ఇట్లాగా చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఇంకా మాకు వీళ్ళందరి నుంచి మాకు ఇంకా చాలా మంచి ఇన్స్పిరేషన్స్ వస్తాయి మా న్యూస్ ఛానల్కి కానీ ఇట్లా కానీ. ఇట్లాంటిది రాంబాబు గారు చేయటం ఎంతో గర్వంగా ఉంది. ఇంత మంచి వ్యక్తుల్ని మాకు పరిచయం చేయటం, సమాజానికి పరిచయం చేయటం, అది తీసుకున్న వాళ్ళకి ఇంకా ఎనర్జీ బూస్టర్ కొంత ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి కూడా ఓకే వీళ్ళు ఒక మన ఇన్స్పిరేషన్, వీళ్ళని ఫాలో అవ్వాలి మనం అనేది మనందరికీ ఒక ఆదర్శం కింద ఉంటుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్కి కానీ మా ప్రైమ్ నైన్ తరఫున ఎప్పుడు మీకు మేము వెన్నంటి ఉంటాం. ఈవెంట్ కవరేజెస్ కానీ ఇట్లాంటి వాళ్ళని వెలికి తీయటంలో కానీ మీకు ఇంకా ఏ సహకారాలు కావాలో మా ప్రైమ్ నైన్ నుంచి తరఫున మీకు పూర్తిగా ఉంటాయి. అండ్ కీప్ ది గుడ్ వర్క్ రాంబాబు గారు, ఇట్లాంటి ఈవెంట్స్ మీరు ఇంకా ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ టుడే ఐఎమ్ ఈవెంట్ డిలైటెడ్ టు ఇంట్రడ్యూస్ అవర్ చీఫ్ గెస్ట్ లేడీ హానరబుల్ లేడీషిప్ జస్టిస్ సురేపల్లి నంద గారు. అండ్ మ్యామ్, వీఆర్ రియల్లీ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ అమంగ్ ఆల్ ఆఫ్ అస్. ఐ నో ఇట్స్ అ బిజీ వీక్ అండ్ ఇట్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అస్ ది ఈవెంట్ మ్యామ్. అండ్ మోర్ ఓవర్ many of you particularly doesn't know how the judiciary works, but however I feel life as a judge in India is a journey filled with immense responsibility, intellectual rigor and societal impact. Judges in India hold a very crucial role in upholding the constitution and ensuring that justice is delivered without fear or favor. Justice Nanda Garu is one of the distinguished judges of Telangana High Court, and she is born to late డాక్టర్ బొల్లవరం దానప్ప గారు అండ్ లేట్ శ్రీమతి బొల్లవరం మీరా గారు ఇన్ ది ఇయర్ 1969. ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్,
జస్టిస్ నందా గారు జాయిన్ ది ఆఫీస్ ఆఫ్ హానరబుల్ జస్టిస్ జి చంద్రయ్య గారు యాజ్ హీ వాజ్ ఎడ్యుకేట్ దెన్ అండ్ వర్క్ ఇన్ సెట్ ఆఫీస్ ఫర్ అబౌట్ ఎన్ ఇయర్. లేటర్ షీ వర్క్ యాజ్ జూనియర్ కౌన్సిల్ అసిస్టింగ్ శ్రీ వి రాజగోపాల్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ డ్యూరింగ్ ద పీరియడ్ 1994 to 2000. జస్టిస్ నందా గారు ఆల్సో ప్రాక్టీస్డ్ యాక్టివ్లీ ఫర్ మోర్ దెన్ 28 years అట్ ది హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ హైదరాబాద్ అండ్ డెల్త్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సివిల్ క్రిమినల్ లేబర్ రెవెన్యూ అండ్ సర్వీస్ మ్యాటర్స్. షీ ఈజ్ ఆల్సో స్పెషలిస్ట్ ఇన్ ద ఏరియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ లా పర్టికులర్ రిట్స్ బిఫోర్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. జస్టిస్ నందా గారు ఇల్లుస్ట్రియస్ కెరియర్ ఈజ్ మార్క్ బై సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ జస్టిస్ నందా గారి అచీవ్మెంట్స్. నందా గారు ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ అడ్వకేట్ టు హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ అ సెక్రటరీ ఎరిస్టల్ కంపోజిట్ ఆఫ్ ఏపీ హైకోర్ట్ అడ్వకేట్ అసోసియేషన్ ఆన్ కంటెస్ట్. జస్టిస్ నందా గారు ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ by the full court of high court for the state of Telangana after the establishment of state Telangana on 2021. Justice Nanda Gar is also the first woman designated senior counsel in the history of erstwhile composite Andhra Pradesh state and Telangana state to be appointed as a judge high court of Telangana. Justice Nanda Gar is the first woman advocate from backward class Rajaka community to be appointed as a high court judge in the history of India. Justice Nanda Gar is the first woman advocate who served the esteemed Bar Council of India as a standing counsel for more than 2 decades in the Telangana High Court and erstwhile composite Andhra Pradesh High Court. Justice Nanda Garu also served as the state legal service authority in different capacities for more than 2 decades in the state of Telangana and erstwhile composite state of Andhra Pradesh. Justice Nanda Garu is the first woman advocate from the state of Telangana who had been appointed as a master trainer. Distinguished dignitaries on the dais. డాక్టర్ సారంగపాణి గారు, సత్యవోలు రాంబాబు గారు, శ్రీ బండి శ్రీనివాస్ రఘువీర్ గారు, శ్రీ రవిచరణ్ గారు, కేవీ రావు గారు, ఆల్ ద అవార్డీస్ అసెంబ్లీడ్ హియర్, ప్రింట్ ప్రెస్ మీడియా, ఎవ్రీ సింగిల్ పర్సన్, వన్ అండ్ ఆల్, ఐఎమ్ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్ మొమెంటస్ ఒకేషన్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ గెస్ట్ for the Kamadenu Awards Ceremony 2024, organized under the aegis of the esteemed Vishwaguru World Records Private Limited Organization. Vishwaguru World Records Private Limited Organization has been established for encouraging unique talent and culture to bring into light amazing achievements from Indians and all over the world. It's laudable and commendable that this organization has been recognizing talents that are new, innovative, creative, measurable, extraordinary, and are useful for the society. I congratulate the organizers wholeheartedly. Given the rich spread of talents among the awardees today, it's heartening to see them making a mark in just about every field or arena, from business, the professionals, academia, law, science, and engineering to media and films, arts, spirituality. They're setting new benchmarks for excellence and achievement. These awards are a recognition for your hard work, promotion of excellence, and your unique initiatives. I have the highest personal regard for each one of the awardees. Dear awardees, your achievements are an inspiration for others. I would like to remind all of the awardees present here today that success is not only measured by the awards and the accolades that we receive, but also by the effort and determination that we put into reaching our goals. It is important to remember that the journey is just as important as the destination. The recognition of awardees here will help carry forward their deeds and achievements and play a positive role in guiding the society and inspiring all Indians to strive for national rejuvenation. On the occasion of Kamadenu Awards Ceremony 2024, I would emphasize the need to bear in mind the ambition of making the country greater. We should love our country, integrate personal development goals into the overall national development, and realize personal value in fulfilling duties for the country
and serving the people. The world today faces challenges of violence, terrorism, intolerance, and environmental degradation. The values of truth, tolerance, integrity, secularism, and inclusiveness need to be imparted to our children to make the world a safer and better place to live in. It is imperative to remain committed to the path of peaceful development, advocate vigorously peace, development, cooperation, and mutual benefit, and promote world peace and tranquility and progress of the mankind. All the awardees sitting here today should work for achieving this. Equality, mutual respect, and mutual trust. They should show respect for different historical and cultural traditions and different stages of development for each other's core interests and major concerns, and for the development paths and systems independently chosen by people of all the countries. Just as Mahatma Gandhiji, upon his return, sought to remake India, many of you can walk in his footsteps and help create new milestones in this journey of India. The idea of India is richer and more complex than many of you would think it to be, and we all here can partner in the India growth story in multiple ways. We all can walk hand in hand, shoulder to shoulder, to make our father of our nation, Mahatma Gandhiji's dream come true. And not just for India, but for the world. A peaceful world, free of conflicts and flowing with genuine freedom and harmony. Let all the awardees sitting here, and in fact all of us, one and all, continue to strive for excellence in all that we do. And let us never give up our dreams. Once again, congratulations to all the award winners, and I wish all the very best in all your future endeavors. As rightly explained, the word Kamadenu is given, and when I was informed by Ram Babu Garu about this event, I wanted to give my bit of contribution to this event. Thank you, one and all. Vedika 120 Chief Justice Gariki, alage ee roju award grahitalaku mariyu మా చైర్మన్ గారు శ్రీనివాస్ రఘువీర్ గారికి, అట్లాగే సారంగపాణి గారికి, ప్రత్యేకంగా రాంబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను రాంబాబు గారిని గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాను. అంటే వ్యసనం అనేటటువంటిది మనం చెడుగానే చూస్తూ ఉంటాం. ఇంత భయంకరమైన వ్యసనం ఏంటి సార్ మీకు నాకు అర్థం కాదు. సో ఒక టాలెంట్ని అన్ని రంగాల్లో కూడా వెతికి పట్టుకుని వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలి అన్న ఇంత భయంకరమైనటువంటి ఉన్న వ్యసనాన్ని వ్యక్తుల్ని నేను చూడలేదు. అంటే ఇవాళ అవార్డు గ్రహీతలకు కూడా అదొక పిచ్చిలాగా ఉండకపోతే ఈరోజు మనం అందరూ ఇలా కలుసుకునేవాళ్ళం కాదేమో. మీ రంగాల్లో మీకున్నటువంటి ఆ యొక్క ప్రతిభని బయట పెట్టాలి, లేకపోతే నాలో ఉన్నటువంటి దీన్ని నలుగురికి తెలియాలని మీరు ఎలా అనుకుంటున్నారో అంతేవిధంగా రాంబాబు గారు నేను దగ్గరగా చూశాను 5 ఇయర్స్ మట్టి. ఈ కార్యక్రమానికి అయితే ఆల్మోస్ట్ బాగా క్లోజ్గా పనిచేశాం. ఇంకా నేను మా ఛానల్లో కూడా మీడియాలో కూడా మనం బ్రాండ్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం అంటే సార్ మనకు ఇప్పటికే బోర్డన్ వచ్చేసి మన స్క్రూటినీ చేయడం చాలా కష్టం అవుతుంది, దయచేసి అది చేయొద్దు అని చెప్పి మా చేతులు కట్టేశారు. లేకపోతే కనుక ఈ ఇలాంటిది కాకుండా పెద్ద ఆడిటోరియం లాంటిది తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అంతమంది ఉన్నారు, టాలెంట్ ఉన్న వ్యక్తులు సమాజంలో ఉన్నారు, వాళ్ళని గుర్తించడం అనేటటువంటిది చాలా ముఖ్యం. అటువంటి బాధ్యత భగవంతుడు ఆయన భుజాల మీద పెట్టాడు. అంటే ఏ జన్మలో చేసుకున్నటువంటి ఆ స్కృతమో మాకు తెలియదు, కానీ మీరు అంటే కారణ జన్మలు కొంతమంది 3 రకాలైనటువంటి వ్యక్తులు, కాలజన్మలు కారణ జన్ములాగా మీరు కూడా కారణ జన్మలే అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి రాంబాబు గారు. ఎందుకనంటే ఎవరికన్నా ఒక చిన్న ప్రతిభ ఉంటే మా అబ్బాయి బాగా పెయింటింగ్ వేస్తాడండి, మా అమ్మాయి బాగా పాడద్దండి అని అమ్మ నాన్న ఎంతో ఉత్సాహంగా పక్కనంటూ వాళ్ళకి చెప్తూ ఉంటారు. రాంబాబు గారు ఆ తల్లిదండ్రి బాధ్యత కంటే ఇంకా ఎక్కువ ఒక మెట్టు ఎక్కి వాళ్ళందరి బాధ్యతని
ఆయన ఒక తల్లిలాగా తండ్రిలాగా తీసుకుని ప్రపంచానికి పరిచయం చేస్తాను అని ఇంతకుముందే చెప్పారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ స్థాయిలో మన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ కూడా అతి త్వరలో రావాలని, అలాగే మా ప్రైమ్ లైన్ నుంచి మేము ఎప్పుడు మీకు వెన్నుండి ఉంటామని ఈ సందర్భంగా చైర్మన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే తప్పకుండా మీతో పాటు నడుస్తామండి రాంబాబు గారు. అట్లాగే ఈ సందర్భంలో చాలామంది అవార్డీస్ ఉన్నారు. మన అందరికీ ఇష్టమైనటువంటి సింగర్ శ్రీలేఖ్ గారు, యంగ్ అండ్ డైనమిక్ సింగర్. అంటే మనం చాలామందిని చూసుంటాం, కొంతమందికి తెలిసి ఉండదు రాంబాబు గారు మరి ఈ ప్రొఫైల్ ఎలా సెలెక్ట్ చేశారో. కానీ దాదాపు 80 మూవీస్ ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్గా, దాదాపు 5000కు పైగా పాటలు ఒక తెలుగులోనే కాకుండా దాదాపు 4-5 లాంగ్వేజెస్లో, హిందీ, తమిళ్, మలయాళం కూడా చేసి, కన్నడ. సో ఇన్ని రంగాల్లో పక్క స్టేట్స్కి కూడా వెళ్ళిపోయి దాదాపు 80 సినిమాలకు పైగా మ్యూజిక్ డైరెక్టర్గా చేయటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. నాకు తెలిసి ఇండియాలో ఆవిడేనేమో ఉన్నారని అనుకుంటున్నాను నేను. సో ఈరోజు ఆవిడ ఈ అవార్డు తీసుకోవటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము ఆవిడతో క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉంటాం అన్నమాట ఇది దాంట్లో. అట్లాగే మీడియా రంగం కూడా న్యూస్ని ఎలివేట్ చేయాలనేదే కాకుండా పివి రావు గారు సీఈఓ, ప్రైమ్ నైన్ సీఈఓ గారు కానీ, మా రఘువీర్ గారు కానీ మా వెనకాల కత్తిపెట్టి న్యూసే కాదు, సో పీపుల్కి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్స్ని కూడా ఈరోజు చాలామందిని సెలెక్ట్ చేశారని చెప్పారు రాంబాబు గారు. వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ తీసుకుని సమాజంలో చిన్న చిన్న సమస్యలకు కూడా వాళ్ళు వెళ్ళి లక్షల్లో ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి హెల్త్ మీద అవగాహన ఉండటం చాలా ముఖ్యమని చెప్పి నాతో ప్రైమ్ నైన్ హెల్త్ అనేటువంటిది ఇనిషియేట్ చేసి, సో నిరంతరంగా ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, ఆల్టర్నేటివ్ థెరపీస్ కానీ, తర్వాత మన అలోపతి మెడిసిన్స్ డాక్టర్స్ తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యమైనటువంటి జీవితం అందించాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని నిపుణులైనటువంటి డాక్టర్ల చేత వినిపించాలన్న సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి బండి రఘువీర్ గారికి, పివి రావు గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలండి. దానికి నన్ను ఎంచుకున్నందుకు చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ ఆల్ ద బెస్ట్ రాంబాబు గారు అండ్ ఇవాళ అవార్డు గ్రహీతలందరికీ చాలా సంతోషం. అట్లాగే ఇందాక చెప్పారు ఆయన, డాక్టర్తో పాటు మీరు డాక్టర్తో సమానం అండి. సో దాదాపు 9 మంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి అంటే సామాన్యం కాదు, ఎందుకంటే హెల్త్ పాడైపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తారు. అలాంటిది ఒక నిండు 9 ప్రాణాలను ఎందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ప్రాబ్లం, సరిగ్గా భోజనం చేయకో లేకపోతే మందు తాగో, ఏదో వ్యసనం వల్ల హెల్త్ పాడైపోతుందనేది అతనికి తెలుసు. అటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎందుకు చనిపోతున్నామో తెలియని ఆందోళనకరం అదొక పరిస్థితుల్లో మీరు ప్రాణాలను తెగించి దాదాపు 9 మందిని కాపాడారంటే మీరు భగవంతుడితో సమానం. ఈ సభాముఖంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు రాంబాబు గారు, ధన్యవాదాలు. సో ప్రజెంట్ మనం విశ్వగురు గ్రూప్స్ వాళ్ళు కామధేను అవార్డ్స్ ఫంక్షన్కి అయితే వచ్చేసాము. సో వాళ్ళు డిఫరెంట్ క్యాటగిరీస్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని, సో వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం అక్కడ ఉన్నాము, మనతో పాటు మీ పేరు శ్రీరమ్య అండి. శ్రీరమ్య గారు ఉన్నారు. సో శ్రీరమ్య గారు ఏ కేటగిరీ కింద నామినేట్ అయ్యారు అండ్ అవార్డు తీసుకోవడం ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శ్రీరమ్య, నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైకోర్టులో.
నాకు లా అండ్ ఆర్డర్ కేటగిరీలో అవార్డు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద అవార్డ్. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, ఈ జ్యూరీలో పార్టిసిపేట్ చేయడం? థ్యాంక్ యూ అండి, ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ టు గెట్ దిస్ అవార్డ్. ఇట్స్ రియల్లీ ఆర్గనైజ్డ్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ మై పేరెంట్స్. బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ హియర్ ఇన్ దిస్ పొజిషన్ అండి. థ్యాంక్ యూ. సో విశ్వగురు గారు కామధేను అవార్డ్స్కి సంబంధించి మనతో పాటు ఇంకొక అవార్డీ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు అండ్ అవార్డు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది అని. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు విజయ్ అండి. నేను స్పోర్ట్స్ కేటగిరీలో ఈ యొక్క అవార్డుని తీసుకోవడం జరిగింది. నేను రోయింగ్ మరియు సెబక్ దగ్గర అనే రెండు గేమ్స్ ఉన్నాయి మేడం. ఆ రెండు గేమ్స్కి గాను నేను 13 నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆడడం జరిగింది. అందులో 2 గోల్డ్ 2 బ్రాంజ్ అనే మెడల్స్ కూడా నేను విన్ అవ్వడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం వాటర్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ అండ్ ఇన్ఛార్జ్గా కూడా నేను జాబ్ చేశాను. ఇలా అలాగే ద్వారకా తిరుమల అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమలలో ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేసి ఒక 80 మెంబర్స్ చిల్డ్రన్స్కి నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేసి ఇలాంటివి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా నేను చేయడం జరిగింది. అందుకుగాను నాకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేవారు ఇలాంటి ఒక మంచి అవార్డుని పెట్టి నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఒక ఇన్స్పైర్గా చేయాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలాగే ఈ అవార్డు నాకు రావడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో యు ఆర్ నౌ ఇన్స్పిరేషన్ ఫర్ అదర్స్, వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్? నా ఇన్స్పిరేషన్ మెయిన్ ఒకళ్ళని కాదు మేడం, చాలా ఉంటారు ఒక టైం బట్టి. ఎందుకంటే మనం అన్నప్పుడు ఒక మనిషిగా పుట్టినప్పుడు డెఫినెట్గా మనం ఏదన్నా ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఒక్కో టైంలో ఒక్కొక్కరు చూస్తుంటాం మనం ఇన్స్పైర్ అవ్వడానికి. ఎడ్యుకేషన్లో ఒకరు చూస్తుంటాం, స్పోర్ట్స్లో ఒకరు చూస్తుంటాం, మూవీస్ చూసినప్పుడు ఎవరన్నా ఇష్టమైన హీరోని చూస్తుంటాం, అలా ఒకటి కాదనమాట. బట్ నాకైతే కనుక చాలామంది ఇన్స్పిరేషన్ ఉన్నారు, వాళ్ళకిలానే మంచి స్థాయికి వెళ్ళాలని ఉండేది. అలాగే హార్డ్ వర్క్ చేశాను, అలాగే ఈ స్థాయి వరకు ఈ అవార్డు రావడం కోసం కష్టపడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో వీఆర్ ఆల్సో హోపింగ్ ద సేమ్. కంగ్రాచులేషన్ ఫర్ ద అవార్డ్. సో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్లో ఈరోజు కామధేను అవార్డ్స్ ఫంక్షన్లో మనకి మేడం అయితే కనిపించారు. సో అవార్డు వచ్చినందుకు షీఈస్ వెరీ హ్యాపీ. అసలు ఏ కేటగిరీలో మేడం సెలెక్ట్ అయ్యారు అనే దాని గురించి ఆవిడ మాటల్లోనే అడిగి తెలుస్తాను. నమస్తే మేడం. నమస్తే, ఐఎమ్ డాక్టర్ లక్ష్మీ సురేష. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సిబిఐటీ హైదరాబాద్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అన్ అవార్డ్, ఐఎమ్ సారీ ఫర్ ద కరెక్షన్. దట్ ఈస్ యాక్చువల్లీ వీ హ్యావ్ హెల్డ్ ఎ రికార్డ్ of starting one of the first one in the world, that is coding on wheels. అది ఎప్పుడు స్టార్ట్ చేసామంటే మేము యాక్చువల్లీ డ్యూరింగ్ కోవిడ్ స్టార్ట్ చేసాం. వెన్ పీపుల్ వర్ ఆల్ స్టూడెంట్స్, కిడ్స్ వర్ ఆల్ ఫ్రీ అండ్ దే డిడ్ంట్ నో వాట్ టు డూ డ్యూరింగ్ దట్ టైమ్. విత్ ఆల్ ద ప్రికాషన్స్ వీ గాట్ మా వెహికల్కి ఏదైతే ఉందో, వీ గాట్ సమ్ ప్రిలిమినరీ చెకప్స్ డన్ అండ్ దెన్ వీ గాట్ సమ్ మాకు అన్ని క్లియరెన్సెస్ వచ్చాయి ఫర్ ద వెహికల్. వీ వెంట్ టు ద స్లమ్స్, వీ విజిటెడ్ ద స్లమ్స్ అండ్ దెన్ అరౌండ్ 2000 ఏరియాస్ వీ విజిటెడ్ అండ్ దెన్ వాళ్ళకి కోడింగ్, హౌ ఇట్ కెన్ బి మేడ్ ఫన్, హౌ టు డెవలప్ యాప్స్, ప్లేయింగ్ యాప్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్టివ్ యాప్స్ కానీ చేసేలాగా వీ ఎంగేజ్ కిడ్స్ డ్యూరింగ్ దట్ టైమ్ అండ్ దెన్ ఫర్ విచ్ వీ హ్యావ్ గాట్ దిస్ ఐ మీన్ ద వరల్డ్ రికార్డ్ అండర్ విశ్వగురు అవార్డ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో నమస్తే సార్, మీ పేరు? నా పేరు డాక్టర్ అశ్విని అమరేశ్వర్. ఐ వర్క్ ఫర్ గ్లెనిగిల్స్ హాస్పిటల్స్. యా, ఐఎమ్ డాక్టర్ అశ్విని అమరేశ్వర్. ఐఎమ్ ది జనరల్ మేనేజర్ ఫర్ గ్లెనిగిల్స్ హాస్పిటల్స్ ఇండియా. సో ఐ టేక్ కేర్ ఆఫ్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై. ఐ మేనేజ్ 4000 ఎంప్లాయీస్. అవర్ గ్రూప్ నేమ్ ఇస్ IHH ఇట్ ఈస్ కాల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ హోల్డింగ్స్, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ హెల్త్ కేర్ గ్రూప్. ఇట్ ఈస్ $6.1 బిలియన్ డాలర్స్ టర్నోవర్ పర్ యానం అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ లార్జెస్ట్ ఇన్ ఏషియా. ఐఎమ్ అ డాక్టర్ కమ్ అడ్మినిస్ట్రేటర్ కమ్ లాయర్ కమ్ NGO కమ్ ఎన్విరాన్మెంటలిస్ట్. ఐ రిసీవ్డ్ అవార్డ్ టుడే బికాస్ ఐ సర్వైవ్ ఆఫ్ క్యాన్సర్. ఐ డిడ్ ఎ గ్రేస్ క్యాన్సర్ రన్ విత్ 25,000 పీపుల్ అండ్ ఆల్సో కండక్టెడ్ లిపిడమా ప్రోగ్రామ్ ఫర్ 2000 పీపుల్. ఐ డిడ్ ఏ అడ్వాన్స్ వ్యాక్సినేషన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఫర్ 1500 డాక్టర్స్ అండ్ ఐ డిడ్ ప్రోగ్రామ్ కాల్డ్ తానా తానా స్టాండ్స్ ఫర్ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ అసోసియేషన్ ఫర్ విచ్ ఐఎమ్ ద కోఆర్డినేటర్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ అండ్ ఆల్సో కండక్టింగ్ వరల్డ్ హియరింగ్ డే ఆన్ March 2nd. ఐఎమ్ ప్రివిలేజ్ టు గెట్ దిస్ ఆనర్. ఐ వాజ్ యంగెస్ట్ మెడికల్ స్టూడెంట్ ఇండియా రిప్రజెంటేటింగ్ ఫ్రమ్ మెడిసిటీ ఎట్ ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్. సో ఐ డిడ్ మై మెడిసిన్ MD ఇన్ అడ్మినిస్ట్రేషన్, FIII, PG డిప్లొమా హెల్త్ కేర్ సిస్టమ్. దెన్ ఐ హవ్ డన్ మై LLB, LM, PhD ఫ్రమ్ లండన్ ఆఫ్ సైన్స్. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎట్ దిస్ ప్లేస్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. థ్యాంక్ యూ. సో హ్యాపీ టు మీట్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ ద అవార్డ్. సార్ మీ పేరు? నా పేరు భీష్మారెడ్డి అండి. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ GVR గ్లోబల్ ఎరుడైట్ స్కూల్, రాఘవేంద్ర కాలనీ, కొండాపూర్. మేమందరం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన వాళ్ళము.
విశ్వగురు అనే ఒక సంస్థ ద్వారా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖుల్ని గుర్తించి ఈ ఇంత గొప్ప సేవ చేస్తున్న రాంబాబు గారిని నిజంగా అభినందనీయం. ఈరోజు జస్టిస్ గారు కావచ్చు, లేకపోతే ప్రైమ్ నైన్ సీఈఓ గారిని, అంతమంది గొప్ప వాళ్ళని ఒక చోటకి తీసుకొచ్చి మా బాధ్యతని గుర్తు చేసి రేపు మేము సొసైటీలో ఇంకా బెటర్గా చేయడానికి మాకు ఈ అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నందుకు మేము మా విశ్వగురు యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంకేమన్నా చెప్తారా? వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ విశ్వగురు, ఐ మీన్ అవార్డు దేని మీద తీసుకున్నారు, దాని గురించి చెప్పండి. మేము ఎడ్యుకేషన్ సెక్టర్లో మేము చేసిన కృషిని గుర్తించి విశ్వగురు వాళ్ళు మాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాతో పాటు మా కొలీగ్ కరెస్పాండెంట్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా విశిష్ట వ్యక్తులు, చాలా ఇయర్స్ నుంచి 40-50 సంవత్సరాల నుంచి ఈ రంగంలో అశేషమైన కృషి చేస్తున్నారు. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఎడ్యుకేషన్ అంటే వెరీ ఇంపార్టెంట్ నౌడేస్. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ కూడా ఎడ్యుకేషన్లో డెవలప్ అవ్వాలి, అలాగే ఒక మంచి గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఉంది. సో ఈ డిపార్ట్మెంట్కి రావాలని ఎందుకు అనిపించింది? సో ఇండియాలో బేసిక్గా ఏదైనా సెక్టార్, ఏదైనా ప్రపంచం కానీ ఏదైనా డెవలప్ అయింది, కంట్రీ కానీ డెవలప్ అయిందంటే అది ఒక ఎడ్యుకేషన్తోనే డెవలప్ అవుతుంది. అట్లాగే చాలామంది కుటుంబాలు ఈరోజు మనం చూసాం, ఫ్రీజ్ రియంబర్స్మెంట్ వల్ల కావచ్చు, కొన్ని చాలామంది ఉన్నత చదువులు చదివి వేరే కంట్రీస్ వెళ్ళి మన దేశానికి ఇప్పటికే ఎంతో సేవ చేస్తున్నారు. అట్లాగే అదే ఉద్దేశంతో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్స్ ఈరోజు చాలామందికి, లక్షల మందికి ఉపాధి, స్టూడెంట్స్ని తయారు చేయడంలో పాటు ఉపాధి కూడా కల్పిస్తున్నాం మేము. మాకు యాక్చువల్ అసెట్ ఈస్ ఎడ్యుకేషన్, ఐ థింక్. సో దాన్ని మీరు, కుటుంబం మారాలి అన్నా, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా అది ఖచ్చితంగా ఎడ్యుకేషన్తోనే సాధ్యమవుతుంది. ఒక నేషన్ బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది ఎడ్యుకేషన్తో మాత్రమే సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. సో టెల్ మీ అబౌట్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. మీరు ఒక ప్రతిభని గుర్తించడం అనేది దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. మాకు ఇక్కడికి వచ్చే వరకు నాకు విశ్వగురు గురించి బాగా తెలియదు, అంత విషయం తెలుసు. మాకు విశ్వగురుని ఇంట్రడ్యూస్ చేసింది శ్రీ వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ లైన్ వెంకటేశ్వరరావు గారు. ఆయన ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాము. వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, సొసైటీలో ఉన్న గొప్ప వ్యక్తుల్ని గుర్తించే ప్రాసెస్ కూడా చాలా అభినందనీయం. ఈ అవార్డ్స్ ఇంకా బెటర్ వేలో వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద. నా పేరు రాజకుమార్ అండి. నేను తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట అనే గ్రామంలో జన్మించాను. అయితే మా అమ్మగారికి ఇంట్రెస్ట్ బాగా చదవండి, నా డిగ్రీ కంప్లీట్ అయ్యింది, బీఎడ్ చేశాను. తర్వాత వచ్చి మేము స్కూల్స్ స్టార్ట్ చేసాము. తక్కువ ఫీజులతోటే మేము స్కూల్ నడుపుతున్నామండి. అయితే ఈ విశ్వగురు ఫౌండేషన్ ద్వారా మాకు ఈ నేషనల్ అవార్డు ఇవ్వటం, కామధేను నేషనల్ అవార్డు ఇవ్వటం జరిగింది. మేము ఎంతో సంతోషిస్తున్నాము దానికి. అట్లా రాంబాబు గారు ఉన్నారు కదా, ఆయన ప్రతి రంగంలోని ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి తగే విధంగా మాకు ఈ అవార్డును ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆయనకి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటికీ కూడా ఇదే విధంగా ఆయన అందరికీ కూడా, ఆయనలో ఉన్నటువంటి, మాలో ఉన్నటువంటి టాలెంట్ని, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని గుర్తించి మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అవార్డులు ఇస్తూ మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, కంగ్రాచులేషన్ ఫర్ ద అవార్డ్. నా పేరు శ్రీనివాస్ శంకర్ అండి. నేను షేర్లింగపల్లి మండల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని, అలానే నాగార్జున గ్రామర్ హై స్కూల్ చందానగర్ విద్యాసంస్థకి కరెస్పాండెంట్ని. సో ఈ విశ్వగురు ఫౌండేషన్ అన్నది మమ్మల్ని గుర్తించి మాకు ఈ హానరింగ్ చేసినందుకు ముందుగా రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ విశ్వగురు గురించి మాకు పెద్దగా అన్నట్టుగా తెలియదు. మమ్మల్ని దీనిలోకి తీసుకొచ్చిన మెయిన్లీ మా వెంకటేశ్వరరావు గారికి మెయిన్లీ మా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫౌండేషన్ అన్నది ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క మనిషిని ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి సేవ చేసిన వాళ్ళని బాగా గుర్తించి వాళ్ళని ఇంత ఇదిగా హానర్ చేసినందుకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు రాంబాబు గారికి. సో ఈ రంగంలో ఇటువంటి ఫౌండేషన్స్ అన్నది ప్రతి ఒక్కళ్ళని వెలికి తీయటం చాలా తక్కువ. అందట్టు ఈ విశ్వగురు గురించి చెప్పాలంటే మాటలన్నీ ఉండవు. ఎందుకంటే ముందు ఈ సంస్థ బాగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
నేను డాక్టర్ వెన్నకోట శ్రీప్రకాష్, మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్ ఈఎన్టీ సర్జన్, అంటే చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ సర్జన్. అయితే మేము చెవి ముక్కు గొంతు సంబంధించిన చాలా సమస్యలు ప్రజల్లో చాలా కామన్గా ఉంటాయి, ఎస్పెషల్లీ హీరింగ్ ప్రాబ్లం. వినికిడి సమస్యలతో చాలామంది సఫర్ అవుతుంటారు, అంటే ఇన్సిడెంట్స్ మన సొసైటీలో చాలా ఎక్కువ అన్నమాట. పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో, అంటే ఈవెన్ ఒక 3% ఆఫ్ ది చిల్డ్రన్ సివియర్, అంటే పూర్తిగా వినికిడి లేకుండా పుట్టు చెవుడు మూగతో ఉండే పిల్లలు 3% పీపుల్ ఉన్నారు, అంటే అవుట్ ఆఫ్ 1000 పీపుల్. అంతేకాకుండా హీరింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది, చాలా కామన్ అనమాట. అయితే వీళ్ళందరికీ మేము ఏం చేస్తున్నామంటే హీరింగ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేస్తాము. కొంతమంది పిల్లలకి పుట్ట పేదవారికి ఫ్రీగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయడము, అలాగే హీరింగ్ కన్నబెరికి రంధ్రం పడినప్పుడు, వినికిడి తగ్గినప్పుడు వినికిడి ఆపరేషన్స్ చేయడం అనేది జరుగుతుంటుంది. అలాగే కొంతమందికి వాయిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేల్స్లో అంటే మగవాళ్ళకి ఆడ గొంతు ఉండడము, ఆడవాళ్ళకి మగ గొంతు ఉండడం, ఆ వాయిస్ చేంజ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది, ముక్కు రీషేపింగ్ సర్జరీస్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ ఆపరేషన్స్ అన్నీ మన మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్ మౌర్య ఫౌండేషన్ తరఫున చేస్తున్నాం అనమాట. అయితే ఈ విశ్వగురు అవార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే నా ఎఫర్ట్స్ని వీళ్ళు రికగ్నైజ్ చేసి ఒక అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో వీఆర్ ఆల్సో సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సర్వీస్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ ద అవార్డ్స్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీనివాసరావు. I got this award for legal field. I did my MA techie guy come into this legal field. Okay. Initially I started my career as a professional NIT faculty member. After completion of my graduation in NIT, National Institute of Information Technology, then after completion of NIT I did MBA HR program. After that I joined as a HR person in many MNC companies, worked as a MNC HR person in MNC companies like Microsoft, Genpact, some total systems, all these things. I was a consultant. Later I did my LLB, LLM in corporate laws and cyber laws from Nalsa University, then turned into a legal field. With my contacts in corporate world, I could able to, you know, help most of the needy people getting connected to the jobs and all in various okay. companies and all. That's how I got this award. Okay, and ela anpistundi award raavadam, wonderful. General ga award ivadam ante recognize cheyadam tho samanam, so recognize chestunaru okallu mana prathibhani anante, how you feel? ఈ దానికి నేను ఎట్లా కనెక్ట్ అయ్యానంటే, మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్కి నేను మెడికో లీగల్ కన్సల్టెంట్ కూడా పనిచేస్తున్నాను. మెడికల్ నెగ్లిజెన్స్ కేసులకి అగెన్స్ట్గా నేను ఒక ఫైట్ చేసేసి డిఫరెంట్ ఫోరమ్స్లో, కన్స్యూమర్ ఫోరమ్స్ కానీ, స్టేట్ కమిషన్ కానీ, హైకోర్టులో కానీ ఫైట్ చేసేసి వాళ్ళకి న్యాయం ఇప్పించేలాగా చేస్తూ ఉంటాను. నా రాంగ్ కేసెస్ ఫైల్ చేస్తే కూడా వాళ్ళ తరఫు నుంచి కూడా ఫైట్ చేసేసి వాళ్ళని కరెక్ట్ చేసే విధానం చేస్తున్నాం. కాబట్టి సమ్వన్ ఈజ్ రికగ్నైజింగ్ అవర్ సర్వీసెస్ బిహైండ్ ద స్క్రీన్స్ అనేది చాలా సంతోషంగా ఉంటుందమ్మా. సో ఈ రకంగా సొసైటీకి ఎంతో హెల్ప్ చేసిన సంతృప్తి మిగులుతా ఉంది. హ్యాపీ టు మీట్ యూ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ ద అవార్డ్ సార్. యా, మై నేమ్ ఇస్ విజయ్. యా, ఓకే. ద బెస్ట్ హాస్పిటాలిటీ. బెస్ట్ హాస్పిటాలిటీ. యా, ఫ్రమ్ ద హోటల్ కైజెన్, ఫర్ ద హోటల్ కైజెన్. సో ఐ వర్క్డ్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ జనరల్ మేనేజర్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమదేను ఫర్ రికగ్నైజింగ్ యాస్. And so it's so encouraging and so supportive. And we started recently, like 9 months back. So our passion is to create more employment, and we are so passionate. We are growing, so we recently started one more branch. So we are in plans to start one more in 6 months. So thank you for recognizing and supporting and giving your encouragement. Okay, ilanti services marini cheyalani manaspurthiga korukuntunnam. Thank you so much, sir. I feel happy to be part of this momentous occasion of distribution by the organizers of Vishwaguru World Records Kamadenu Award Ceremony 2024. The talent of these awardees had been recognized and appreciated through these awards. I wish all the awardees all the very best in their future endeavors. So happy to see you, ma'am. Thank you. Namaste, ma. Na peru Dr. Anjaya. నేను ఎంఏబిఎస్ కర్నూలు మెడికల్ కాలేజ్, డిసిహెచ్ఈ ఫ్రమ్ తిరుపతి మెడికల్ కాలేజ్ అండ్ ఎండి పిడియాటిక్స్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్. గవర్నమెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు చేశాను. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పిడియాటిక్స్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పిడియాటిక్స్, ప్రొఫెసర్ ఆఫ్ పిడియాటిక్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా
4 ఇయర్స్ పనిచేశాను. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా 1.5 ఇయర్స్ పనిచేసి ఒంగోలులో కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 7.5 ఇయర్స్ పనిచేసి ఆ ఇన్స్టిట్యూషన్కి నేనే ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్. తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీ టుక్ మెనీ డెసిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది స్టూడెంట్స్. తర్వాత నాకు చాలా ఇన్యూమరబుల్ అవార్డ్స్ వచ్చినాయి, టీచింగ్ కానీ లేకపోతే సర్వీసులో కానీ, మదర్ థెరిసా అవార్డు, గ్రంథాలయ అవార్డు, బెస్ట్ డాక్టర్ అవార్డు, తర్వాత బెస్ట్ టీచర్ అవార్డు రాజశేఖర్ గారు ఇచ్చారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ 3 ఇయర్స్ పనిచేశాను. ఐ వాజ్ ఇన్వైటెడ్ యునైటెడ్ స్టేట్స్ యాజ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. మనం నాకు ఇంట్రెస్ట్ ఒకటి, తర్వాత పైకి రావాలంటే హానెస్టీ, హార్డ్ వర్క్, సిన్సియారిటీ, అప్రైట్ బిహేవియర్, సర్వింగ్ ది పూర్ పీపుల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సొసైటీ నుంచి మనం ఎంతో తీసుకున్నాం, మనం సొసైటీకి కొద్దిగా గొప్ప మన వంతు చేయాలా అంటే, షేక్స్పియర్ చెప్పినట్టు ఆల్ ది వరల్డ్ ఈజ్ అ స్టేజ్ వేర్ వి ఆర్ ఆల్ యాక్టర్స్. మన పాత్ర మనం తప్పకుండా రక్తి కట్టించి బాగా చేసి సొసైటీలో మనం ఒక పేరు నిలుపుకోవాలని చెప్పని అందరినీ కోరుతూ ఈ అవార్డు యొక్క ఇచ్చిన రాంబాబు గారికి పర్టికులర్లీ నా పేరు సజెస్ట్ చేసి రాంబాబు గారికి చాలా రుణపడి ఉన్నాము. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రైమ్ యొక్క న్యూస్ మేము కూడా ఎప్పుడు న్యూస్ వింటూనే ఉంటాము. ఈ ప్రైమ్ న్యూస్ ఇది ప్రైమరీ ఏజెంట్ వూ హ్యాస్ సపోర్టెడ్ రాంబాబు గారు. ఐ థ్యాంక్ ది ప్రైమ్ న్యూస్ ఫర్ దేర్ ఎంకరేజ్మెంట్, ఫర్ దేర్ సపోర్ట్ ఫర్ దీస్ అవార్డ్స్. ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్కి మన దగ్గర ఇద్దరు క్యూటీస్ కూడా నామినేట్ అయ్యారు అండ్ అవార్డ్ కూడా తీసుకున్నారు. ఇప్పుడే చూశాను వాళ్ళు దేనికి నామినేట్ అయ్యారంటే పెయింటింగ్, ఐ థింక్ రైట్. సో పెయింటింగ్లో ఎక్సలెంట్ పెయింటింగ్ వేశారు అండ్ వినాయకుడి బొమ్మలు అయితే చాలా బాగా గీశారు. సో ఎన్ని సెకండ్స్లో గీశారు? 108 minutes. 108 minutes. ఓకే. ను సేమ్ 108 minutes. నీ పేరు? ఆద్య. ఆద్య. నీ పేరు? ఆర్వి. ఆర్వి. సో ఎలా అనిపిస్తుంది ఈ అవార్డు తీసుకోవడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరినీ కలవటము, సొసైటీకి హెల్ప్ చేసే కలవటం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్ సౌండ్స్ గుడ్ ఈ ఏజ్లో సొసైటీకి హెల్ప్ చేయడం. సో ఇలా గ్యాదర్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? సో మీలాగే చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో పాటు చాలా పెద్దవాళ్ళు వచ్చారు. ఐ థింక్ మీరే చాలా చిన్నవాళ్ళు, అందరిలో కల అవార్డు తీసుకునే వాళ్ళు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. హూ సపోర్ట్స్ యూ ద మోస్ట్? మమ్మీ ఆర్ డాడీ? బోత్. Both. Okay. Whom you want to thank? I want to thank Ram Babu sir and Pooja ma'am for motivating us a lot. Okay. Same Ram Babu sir and Pooja ma'am. So all the best Nana and congratulations for the award. సో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డీస్లో మనతో పాటు ఒక అవార్డీ ఉన్నారు. సో శంఖం ఊదటంలో ఎంతో నిష్ణాతులు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా పర్ఫెక్ట్గా శంఖం ఊదారు. సో దాని గురించి అడిగి తెలుసుకుందాం. అసలు అవార్డు దేని మీద వచ్చింది, దానికి సంబంధించి? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్కారం. సో మీ గురించి? నా పేరు డాక్టర్ కొండా నరసింహారావు. మా శ్రీమతి అల్వీర మంగాదేవి. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంలో రాజమహేంద్రవరంలో కమాండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను. వృత్తిపరంగా నేను ఒక ఎస్పీ స్థాయి అధికారిని. ప్రవృత్తిపరంగా ఈ శంఖాన్ని పూరించడంలో మా దంపతులిద్దరూ కూడా అనేకమైనటువంటి రికార్డులు కవేసం చేసుకున్నాం. అంటే శంఖాన్ని పూరించడంలో చాలామంది సాధు పొంగవులు కానీ, పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ వేల మంది ఉంటారు. కానీ నిర్విరామంగా ఓంకార ప్రణవనాథాన్ని పలికిస్తూ, వివిధ రకాలైనటువంటి ఢమరుకనాదాన్ని, ధ్వనుల్ని పలికిస్తూ శంఖనాదాన్ని నిర్విరామంగా 20 నిమిషాలు చేయటం అనేది ప్రపంచ రికార్డు. అంటే 1 నిమిషం 2 నిమిషాలు చేయటమే చాలా కష్టం. అటువంటిది 20 నిమిషాల వరకు చేస్తాము. ఇప్పటికే మాకు 100కి పైగా అవార్డులు, రివార్డులు, 12 సార్లు స్వర్ణఘంట కంకణాలు, తర్వాత అనేక రకాల రివార్డులు వచ్చినాయి. ఈరోజు మీ ఇక్కడికి విశ్వగురు వరల్డ్ రికార్డు వారిచే ఈ జాతీయ పురస్కారాన్ని అందుకోవటం వచ్చాం. నిజంగా నాకు ఈ అవార్డు నిర్వహించేటువంటి సత్యవోలు రాంబాబు గారు నాకు పరిచయం లేదు. కానీ మా కోసం తెలుసుకుని, అంటే ఈరోజు నేను వారిని కూడా చూడటం, మా కోసం తీసుకుని, మా ప్రొఫైల్ కోసం తీసుకుని, మా ఫోన్ నెంబర్ తీసుకుని మాకు ఫోన్ చేసి, అయ్యా మీకోసం విన్నాము, మీకు జాతీయ పురస్కారాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాము, కాబట్టి మీరు బయోడేటాని ప్రొఫైల్ అంతా పంపించండి అంటే, మాదంతా పంపించిన తర్వాత మా యొక్క జాతీయ పురస్కారాన్ని, మమ్మల్ని మా దంపతులను జాతీయ పురస్కారానికి ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు జాతీయ పురస్కారం తీసుకోవడం చాలా సంతోషదాయకం. శంఖం చాలా శుభ సూచకం. శంఖానాదం విజయానికి నాంది. శంఖాన్ని పూరించడం వల్ల అటు ఆధ్యాత్మిక పరంగాను, ఇటు వైజ్ఞానిక పరంగాను, రెండు విధాలుగా కూడా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి.
మనం ప్రతిరోజు వ్యాయామంలోని ప్రాణాయామం చేస్తూ ఉంటాం. ఎవరైతే ప్రతిరోజు కూడా శంఖాన్ని పూరిస్తారో వాళ్ళు ప్రాణాయామం చేయవలసిన పని లేదు. ప్రాణాయామం కంటే పెద్ద ఎక్సర్సైజ్ ఇది. ఒకవైపు భగవంతుడికి నాదనీరాజనం కానీ, మరొకవైపు మనం ఆరోగ్యాన్ని సరి చేసుకోవడంలోని బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా శంఖం ఎక్కడైతే మ్రోగుతుందో సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసన్న అవుతుంది. అందుకే శంఖాన్ని సముద్ర గర్భతనయ అంటారు. అంటే సముద్రం నుంచి సహజ సిద్ధంగా లభించేటువంటి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఒక రత్నం అన్నమాట. కాబట్టి శంఖాన్ని చాలా శుభసూచనగా పూజిస్తూ ఉంటారు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా శంఖాన్ని మ్రోగించి, శంఖాన్ని ధ్వనించి, శంఖారావం చేసిన తర్వాత ప్రారంభిస్తే కనుక అటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా, దిగ్విజయంగా, విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది. అందుకే చాలా కార్యక్రమాలకు పేరు పెడుతూ ఉంటారు, ఫలానా శంఖారావం, శంఖారావం అని. కానీ నిజానికి అక్కడ శంఖం మోగదు, శంఖం మోగదు. కానీ శంఖాన్ని మ్రోగించిన తర్వాత ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయితే, సాంస్కృతిక కార్యక్రమం అయితే, ఏ కార్యక్రమాలను అయితే ప్రారంభిస్తారో ఆ కార్యక్రమాల్ని మనం దిగ్విజయంగా, నిర్విరామంగా జరుగుతుంటుంది. అటువంటి శంఖాన్ని మా దంపతులు ఈరోజు ఈ అవార్డు గ్రహీతల ముందు ఒక 2 నిమిషాల పాఠం పూరించడం జరిగింది. అంటే ఈ శంఖధ్వని తరంగాలకి ఏదైతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో, అననుకూలమైనటువంటి శక్తులు ఇక్కడ ఉంటాయో, అవన్నీ ఇక్కడ పాజిటివ్నెస్గా ఉంటాయి. కాబట్టి ఏ కార్యక్రమం మనం ప్రారంభించినా కానీ శంఖధ్వనితోటి, శంఖ నాదంతో ప్రారంభిస్తే చాలా శుభసూచకం. భగవంతుడికి నిత్య ఆరాధనలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి. అన్ని నాద నీరాజనాల్లో కూడా శంఖానాదం అంటే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాదం శంఖానాదం. అందుకే ప్రతి దేవాలయాల్లోనూ కూడా పూజలు చేసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు శంఖాన్ని మ్రోగిస్తూ ఉంటారు. మీరు గమనించే ఉంటారు, శంఖం కూడా చాలామంది దేవీ దేవతామూర్తులకి చేతిలో ఒక అస్త్రంగా ఉంటుంది. అది శంఖం. మీరు విష్ణుమూర్తికి చూడండి శంఖు చక్ర కథ, ఆ విధంగా అనేక దేవతామూర్తులకు, అమ్మవార్లకు కానీ, స్వామివార్లకు కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా. కాబట్టి శంఖాల్లో కూడా అనేక రకాలైనటువంటి శంఖాలు ఉంటాయి. దక్షిణావృత శంఖమని, వామావృత శంఖమని, మధ్యావృత శంఖమని, ముచ్చపు శంఖమని, అనేక రకాల శంఖాలు ఉంటాయి. ముఖ్యంగా మనం వామావృత శంఖము, దక్షిణావృత శంఖాలు మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఏదైతే వామావృత శంఖం ఉందో ఈ రోజున మేము పూరించామో అది కేవలం పూరణకి, శంఖాన్ని ధ్వని చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. దక్షిణావృత శంఖం పూజ చేస్తారు. దక్షిణావృత శంఖంలో కొద్ది తీర్థం వేసి, నీళ్లు వేసి లక్ష్మీదేవికి అక్కడ నైవేద్యంగా పెట్టి అక్కడ పూజ చేస్తూ ఉంటారు. అందుకనే శంఖంలో పూస్తేనే కానీ తీర్థం కాదు అంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా శంఖంలో పూస్తేనే కానీ తీర్థం కాదని అంటారు. కానీ వైజ్ఞానిక పరంగా ఏంటంటే, శంఖంలో కనుక మనం తీర్థం పూస్తే ఆ శంఖం దేంతో తయారవుతుంది? కాల్షియం అండ్ మెగ్నీషియం. ఎప్పుడైతే మనం శంఖంలో తీర్థాన్ని పోసి కొంత సమయం, అంటే 2-3 గంటలు ఉంచుతామో, దాంట్లో ఉన్నటువంటి ఈ కాల్షియం కానీ మెగ్నీషియం కంటెంట్స్ అంతా కూడా ఈ నీటికి చేరుకుని ఆ నీరు త్రాగటం ద్వారా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేస్తుంది, ఎముకలను బలపరుస్తుంది, ఈ కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండు. కాబట్టి దాన్ని ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఏదైతే భగవంతుడికి రెండు మార్గాలు, శంఖాన్ని పూరించండి, శంఖనాదం చేయండి, శంఖాన్ని పూజించండి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఆలు మగలు ఇద్దరు కలిసి ఒకే ప్రొఫెషన్లో ఉండడం ఇంకా మాకు ఆనందదాయకంగా అనిపించింది. ఇద్దరు కూడా అలా శంఖం వేస్తుంటే కన్నులు విందుగా అనిపించింది. మేడం, భర్త సపోర్ట్ ఉండడం ఎంతవరకు మీ లైఫ్లో జరిగింది? అలాగే ఇక్కడ దాకా రావడం ఎలా అనిపించింది? నేను ఇక్కడ వరకు వచ్చానంటే పూర్తిగా ఆయన సపోర్ట్ ఉండబట్టే వచ్చాను. తర్వాత ఈ అవార్డు అందించిన రాంబాబు గారికి, విశ్వగురు అవార్డ్స్కి, తర్వాత కామధేను అవార్డ్స్ వారికి, అందరి టీం, రాంబాబు గారి టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదం. అంటే మనలో ప్రతిభ ఉంటే అవార్డుల కోసం మన దరఖాస్తులు పెట్టుకోవాల్సిన పని లేదు. మన ప్రతిభని వెలికి తీసేటువంటివి మీలాంటి మీడియా సాధనాలు చాలా ఉన్నాయి. అటువంటి ద్వారా చూసి వాళ్ళే తెలుసుకుని ఈరోజు మేము అవార్డు తీసుకున్నామంటే, సత్యవోలు మన ఈ రాంబాబు గారిని ఈరోజే నేను చూశాను. ఈ రోజు వరకు నాతో ఫోన్లోనే మాట్లాడారు. ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుకి వీరు మమ్మల్ని, మా దంపతులను ఎన్నుకుని మాకు ఇవ్వటం చాలా సంతోషదాయకం. మాలాంటి కళాకారులు, ఎందరో కళాకారులు, మట్టిలో మాణిక్యాలు లాంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మరుగున పడిపోతున్నారు. కానీ ఇటువంటి సంస్థల వారు వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీసి వారిని ఒక వేదికపై చేర్చి వాళ్ళకి అవార్డులు ఇవ్వటం ద్వారా మరింత గురుతర బాధ్యత వాళ్ళపై పెట్టడం, ఈ కళామతల్లి మెడలో పొదిగినటువంటి ముత్యాల హారంగా ఈ కళాకారులందరినీ కూడా వేయటంటే చాలా సంతోషం. ఈరోజు నిజంగా వీరిని కూడా అభినందిస్తున్నాను నేను. నిజంగా ధన్యవాదములు. కంగ్రాచులేషన్స్ ఫర్ ద అవార్డ్స్.
సో ఇప్పటి వరకు అవార్డు తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలు వెనకాల కర్త, కర్మ, క్రియ ఈరోజు మనతో పాటు ఉన్నారు రాంబాబు గారు. సో ప్రతి ఒక్క నిపుణుల్ని కానీ లేకపోతే ఆ రంగంలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతున్న వాళ్ళని, వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళని గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం అనేది పెద్ద విషయం. సో దాని గురించి రాంబాబు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే రాంబాబు. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇటువంటి సర్వీసెస్ని ఇలా ముందుకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసి వాళ్ళ టాలెంట్ని తెస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. నేను ఒక కళాకారుని ఫస్ట్, వీళ్ళందరికీ కంటే ముందు ఒక చిత్రకారుని. దానివల్ల అంటే ఒక కళాకారుడు ఒక అనుభూతి కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎలా కావాలంటే అన్ని ఫీల్తో ఉన్నవాడిని. దానివల్ల అంటే ఉన్న టాలెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఉన్న టాలెంట్ ఎంకరేజ్ అయ్యే ఉద్దేశంతో ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ స్థాపించాను. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని సార్ ఉన్నారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ రేంజ్ ఆఫీసర్. కానీ కళామ తల్లి అంటే ప్రాణం మేడం అలాగే ఇచ్చేసండి. ఆ శంకరరావును ఊతడం చాలా అద్భుతంగా అందరం చూసాం, ఇక్కడ చూసామండి ఎంత అద్భుతం. అలాగే ఎంతోమంది మైక్రో ఆర్టిస్ట్ ఉన్నారు, అలా డిఫరెంట్ ప్రొఫెషనల్ చాలామంది ఉన్నారు చేశాడిని. వీళ్ళని అంటే ఎంత ఏదో చేశాను కాదు, మా వంతు నేను ఎలా చేసే కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇచ్చేసి. ఆ బాధ్యత భగవంతు నాకు ఇచ్చే అనుకుంటున్నాను, నేను ఫీల్ అవుతున్నాను అనిచేసి నా తగినంత వరకు, శక్తి ఉన్నంత వరకు ఈ చేస్తున్నానండి. రియల్లీ ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కానీ, రికార్డ్స్ ఇవ్వడం ద్వారా కానీ చాలా ఆనందంగా ఉంది నాకు. మీ అందరి సపోర్టింగ్గా ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని కోరుచున్నాను. నిజంగా ఇది చిన్న విషయం కాదు, ఇంతమందిని గ్యాదర్ చేయడం, అలాగే వాళ్ళు ఒక వాళ్ళ రంగంలో నిష్ణాతుల్ని ఎంపిక చేయడం పెద్ద టాస్క్. సో దానికి ఎటువంటి హోంవర్క్ చెప్తారు? బ్యాకప్ కొన్ని ఎలా 1.5 మంత్ నుంచి బ్యాకప్ వర్క్ ఉంటుంది చాలని. నామినేషన్స్ నోటిఫికేషన్ చేయడం, మళ్ళీ నామినేషన్ వచ్చిన దాన్ని చూడడం, వాటిలో ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే స్క్రూటినీ చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా కష్టతరమైందండి. మళ్ళీ వీటిలో కొంతమంది ఏంటంటే చేసుకుని అంటే చాలామంది ఏంటంటే మాకు కావాలి, మాకు వచ్చేవాడు ఉంటుంది అంటే అలాంటి కొద్దిగా ఎలా పక్క పెట్టాలి, అంటే అనుభవం ఏంటంటే స్కిల్ లేకుండా ఎంకరేజ్ చేయాలంటే మాకు బాగోదు, సంస్థకు బాగోదు అండి. ఆ విధంగా చాలా బ్యాకప్ అంటే పెయిన్, హెడ్ పెయిన్ చాలా ఉంటుందండి మాకు అని అన్ని మళ్ళీ అదొక అయితే ఆర్గనైజ్ చేయడం ఇంకా హెడ్ పెయిన్ ఉంటుందండి. అందరు కోఆర్డినేషన్ చేసుకోవడం, ఇది చేసుకోవడం, కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళు డేటా పంపిస్తున్నారు లేదా ఇచ్చేసని, ఇవి ఉంటాయండి. కానీ ఇష్టం నాకు, ఇష్టంతో చేస్తున్నాం. అలాగే నా సహధర్మచారిని పూజతో కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఆవిడ ఉండడం వల్ల నేను ముందుకెళ్ళగలుగుతున్నాను, లేదంటే చాలా కష్టం అని చేయడం కష్టం. మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము సార్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు స్టేజ్ మీద, అన్ని అవార్డ్స్ అందిస్తూ. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మా ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఇంతవరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ప్రోద్బలంతో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్సో హోపింగ్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ.